బహుజన్ లోక్ పార్లమెంట్ ఏంటి అదే అసెంబ్లీ ఏంటి దీనిలో ఏం జరిగింది ఒక సీఎం ఏంటి ఒక గవర్నమెంట్ ఏంటి రావడం ఏంటి అసలు ఇది ఎలా ఉండింది అనుకున్నాను అయితే నేను దగ్గర నుంచి చూసినట్టు ఒక ప్రభుత్వం ఇలా చేసింది ఇలా మేనిఫెస్టో ఉంటే దాన్ని ప్రతి ఒక్కరూ తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు ప్రతిపక్షాలు కానీ దాని ప్రతిపక్షంలో అధికార పక్షం కానీ వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళ భావాలను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు మనం చాలా బాగా తెలుసుకున్నాము మేము దానిలో పార్టిసిపేట్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడే అసెంబ్లీకి వెళ్ళలేదు కానీ మేము అసెంబ్లీలో ఉన్నట్టే మేము చాలా ఫీల్ అయ్యాము ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.